దండేపల్లి మండలంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో తాళ్లపేటలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో తాళ్లపేటతో పాటు పలు గ్రామాలలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే దివాకర్ రావు అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, దీన్ని చూసి కొన్ని పార్టీలు అభివృద్ధి ఎక్కడా అని అడగడం అర్ధరహితంగా ఉందని అన్నారు. కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్, ఆసరా పెన్షన్లు, రైతు బంధుతో పాటు అనేక పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని, ఇంకా అన్ని గ్రామాలలో ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని, గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురై ఆసుపత్రికి వెళితే వారింటికి వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేయాలని, ప్రభుత్వ పథకాలను మంజూరు చేయించే సమయంలో ఎలాంటి అవకతవకలు కార్యకర్తలు పాల్పడకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో దండపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ కళావతి, ఉప సర్పంచ్ పుట్టపాక తిరుపతి, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, టీఆర్ఎస్ నాయకులు బండారు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 7 గంటల ఫోన్ చేసి 7 గంటల లిస్ట్ చేయాలంటే ఏదో టగటగ కొట్టి పెట్టినా తప్ప సమయం తక్కువ. నెక్స్ట్ టైం మటుకు ఈ చేసేస్తే ఏ గ్రామంలో ఎంతైతే పని ఉందో, ఒక గ్రామంలో 50 లక్షల పండుగ, ఒక గ్రామంలో 3 లక్షల పండుగ, 20 లక్షల పండుగ కూడా దాన్ని బట్టి ఆ గ్రామానికి ఎక్కువ నిధులు పెట్టి, తక్కువ పండుగ కూడా తక్కువ నిధులు పెట్టి వీలైన కాడికి ఎంటైర్ అన్ని వార్డుల్లో అన్ని ఇండ్లు ఉన్న కదా, మరే సిమెంట్ రోడ్డు పెట్టే కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే గ్రామాలలో వర్షాకాలం చాలా బురదగా ఉంటుంది, పోవడానికి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పటికే మ్యాక్సిమం చేయగలిగిన మనకు దండపల్లి మండలం కొత్తగూడ ఒక 2 రోడ్లు కూడా మనం వాడలేదు. ఒక రోడ్ చిన్నపల్లి నుంచి ఇక్కడ దానిమడ కుందెలు పడతాక, మరొకటేమో వెలుగండూరు నుంచి అక్కడ లక్ష్మిపేట కొమ్మగూడదాక, మరొకటేమో కర్రాపేట నుంచి ఇక్కడ నాగసంబరం దాకా మనకు 3 ఈసారి ఈ మండలంలో 3 పెద్ద రోడ్లు రావడం జరిగింది. దానివల్ల లింక్ కూడా ఇప్పుడు మనం ఇంతకు దాకా పోయేవాళ్ళం కాదు. ఇప్పుడు మాదిరిపేట నుంచి, మోకాజ్గూడ నుంచి, అల్లిపూర్ నుంచి సీతమ్మలు ఎక్కడ పోతున్నాం అంటే లక్షాంతపూర్ నుంచి సీత గూడ దాకా ఇక్కడ దగ్గర రూట్ అయిపోతుంది. ఇంత పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మనకి ఈసారి ఓదిక్కు కడేం నీళ్లు రావడం జరుగుతుంది, అదేవిధంగా గూడెలు లిఫ్ట్ రావడం జరుగుతుంది. దానివల్ల మనకు మ్యాక్సిమం పంట అవకాశం ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున వారి ఆలోచన వల్ల రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా కళ్యాణలక్ష్మి, అదేవిధంగా సాది ముబారక్, ముఖ్యమంత్రి సాయినిధి, పెద్ద ఎత్తున 40 లక్షల మంది పెన్షన్ ఇస్తున్నారు. మామూలు మాట కాదు, 40 లక్షల మంది పెన్షన్ అంటే 8,000-9,000 కోట్లు పైబడి ఆనాటి సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు 1,000 కోట్లు ఇస్తే తెలంగాణకి మనకి 8,000 కోట్లు అంటే మామూలు మాట కాదు. 17,000 కోట్లు కేవలం రైతు బంధు, రైతు బీమా మీద ఇచ్చే సందర్భం మీ అందరూ తెలుసు. ఇంత పెద్ద ఎత్తున మనం ఇచ్చిన తర్వాత మరి కొంతమంది కావాలని పని కట్టుకొని కొన్ని డిఫరెన్స్ పొలిటికల్ పార్టీస్ ఏమి చేస్తున్నారని మాట మాట్లాడుకోండి. ఏమి చేస్తున్నారు ఇంకేమో చెప్పండి. 17,000 కోట్లు ఇస్తున్నాడు మామూలుగా, 40 లక్షల మందికి పెంచినాడే మామూలుగా, 2 లక్షల మందికి ముఖ్యమంత్రి సాయనిధి ఈ టర్ములో, ఎంత 2 లక్షల మందికి ముఖ్యమంత్రి సాయనిధి, మనమే 26,000 మంది.